హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన అయితే వచ్చింది. సో ఏ సినిమాకి అవార్డులు వచ్చాయి, ఏ సినిమాలు తమ హవా చూపించాయనేది మనం ఒకసారి చూద్దాం. మన తెలుగు నుంచి అయితే మాత్రం, అయితే జాతీయ స్థాయి కాకపోయినా తెలుగు రీజన్ వరకు కార్తికేయ 2 ఒక ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకుంది. అలాగే తమిళ విషయానికి వస్తే తమిళ్లో పొన్నియన్ సెల్వన్ 1 ఫస్ట్ పార్ట్ ఉంది కదా, మణిరత్నం సినిమా. సో ఈ సినిమాకి తమిళ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా అవార్డు అయితే ప్రకటించారు. అదేవిధంగా కేజీఎఫ్ సెకండ్ పార్ట్ కూడా కన్నడ నుంచి అదొక ఉత్తమ చిత్రంగా కేటగిరీలో వచ్చింది. అలాగే అసలు ఓవరాల్గా ఉత్తమ చిత్రం ఏది అంటే ఆట్టం ద ప్లే, ఆ సినిమా పేరు ఆట్టం ద ప్లే. ఈ సినిమా మలయాళం సినిమా. సో దీనికి ఓవరాల్గా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు ప్రకటించడం జరిగింది. సో దీంతోపాటు ఈసారి ఉత్తమ అవార్డులు కొట్టింది మాత్రం మన సౌత్ ఇండియన్ స్టార్సే. ఎందుకంటే ఎప్పుడూ కూడా అవార్డులు అంటే ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టార్స్కే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి సౌత్ ఇండియన్ స్టార్స్కి అవార్డు ఇచ్చే టైంలో కూడా ఒక్కోసారి నార్త్ ఇండియన్ స్టార్స్ని మధ్యలో తీసుకొచ్చి వాళ్ళకు అవార్డు వీళ్ళకు అవార్డు పంచి ఒక ఏదో ఒక న్యాయం అయితే నార్త్కు చేసేలాగా ప్లాన్ చేస్తుంటుంది ఈ ప్రభుత్వం. గతంలో అంతే ఉంది, తర్వాత బీజేపీ వచ్చాక కూడా అలాగే తయారైంది. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా కొంతవరకు పాక్షికంగా సౌత్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అయితే దక్కింది. అంటే మన వాళ్ళ నటన అంత మెస్మరైజ్ చేసిందని చెప్పక తప్పదు. ఉత్తమ నటుడు ఎవరంటే కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి. ఆ సినిమాకి హీరో డైరెక్టర్ హోల్ అండ్ సోల్ రిషబ్ శెట్టి. తనే చాలా కష్టపడి ఆ కథ రాసుకొని తనే డైరెక్షన్ చేసుకొని తనే నటించి చాలా అద్భుతమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు. మొత్తం అది మామూలు రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత కేవలం డబ్బింగ్ వెర్షన్లో అది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి, అది అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా డబ్బింగ్లోనే ఓన్లీ అలా రిలీజ్ అయ్యి అప్పుడు పాన్ ఇండియా సినిమాగా బజ్ తీసుకొని వందల కోట్ల కలెక్షన్లు అయితే కలెక్ట్ చేసింది. మిగతా సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వేరు, కాంతార సినిమా వేరు. మిగతావి పాన్ ఇండియా సినిమాగానే ప్రకటించి అదేవిధంగా వాటిని ప్రమోట్ చేసి ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు, కానీ కాంతార అలా చేయలేదు. కన్నడలో రీజనల్గా రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాని మిగతా భాషల్లో వేరు వేరు ప్రొడక్షన్ హౌసెస్ కొనుక్కొని డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేశాయి. అటువంటి సినిమాతోటి దేశం మొత్తం హల్చల్ చేశాడు. అన్ని ప్రాంతాల వాళ్ళకి ఆ రూటెడ్ కన్నడ ప్రాంతంలో ఉండే ఆ ఏదైతే మైథాలజీ కథ ఉంటుందో ఫోక్ స్టోరీ, ఆ ఫోక్ స్టోరీ కనెక్ట్ అయింది. ఏమాత్రం రీజనల్ ఇబ్బంది కానీ లేకపోతే కల్చరల్ డిఫరెన్స్ కానీ ఏది కూడా ఫీల్ అవ్వలేదు, అంత బాగా ఆ సినిమా నడిపించాడు. సో అలాగే ఈ సినిమాని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాగా కూడా జాతీయ స్థాయిలో అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమా అంటే ఇంకా కాంతారాన్ని మించిన సినిమా ఏముంటుంది, అంత బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే ఇంకా అనేక అవార్డులు అయితే అనేక సినిమాలకు వచ్చాయి. ఇక ముఖ్యంగా ఉత్తమ నటి వచ్చేసి నిత్యా మీనన్. ఏ సినిమా కంటే తిరుచిత్రబలం, అంటే తెలుగులో తిరు అనే సినిమాగా వచ్చింది కదా, ధనుష్ అలాగే నిత్యా మీనన్ ఇద్దరు పేరు చాలా అద్భుతంగా చేశారు. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నిత్యా మీనన్ ఎంత మంచి నటో మనందరికీ తెలిసిందే. చాలా సెలెక్టివ్గా పాత్రలు ఎంచుకొని చేస్తుంది ఆవిడ. ఎప్పుడో ఒకసారి సినిమా చేసినా సరే ఆ సినిమాకంటూ తనకంటూ ఒక గుర్తింపు అయితే తీసుకొస్తుంటారు. సో ఆ విధంగా ఈసారి మాత్రం జాతీయ అవార్డు కొట్టారు. అయితే ఈవిడతో పాటు మరొక నటికి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఉత్తమ నటుల అవార్డులు అనేసరికి బీజేపీ వాళ్ళకి ఇక ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటే గతంలో కూడా ఇలాగే జరిగింది కాబట్టి తీసుకురావాల్సి వస్తుంది. సో మరొక నటిని కూడా యాడ్ చేసి ఇచ్చారనమాట. సో ఒక గుజరాతీ సినిమా కచ్ ఎక్స్ప్రెస్ అనే సినిమాకు గాను మరొక నటికి ఇచ్చారు, మానసి పరేఖ్ అనే నటికి. సో ఆమె కూడా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అంటే ఎందుకు ఇట్లా వస్తుంది అంటే గతంలో కూడా సూర్యకి ఒక సినిమాకి, ఆకాశం నిహద్దుల సినిమాకి జాతీయ అవార్డు ఇచ్చారు గతంలో ప్రకటించినప్పుడు. అప్పుడు కూడా ఇదే విధంగా అజయ్ దేవగన్కి మరో సినిమాకి ఇచ్చారనమాట, ఐ థింక్ తానాజీ అనుకుంటా ఆయన సినిమా. సో ఆ సినిమాకి అద్భుతంగా చేశారని ఇచ్చారు. కానీ అప్పుడే విమర్శలు వచ్చాయి, అసలు అజయ్ దేవగన్ ఏం యాక్టింగ్ చేశాడు దాంట్లో సూర్యతో కంపారిజనా అని చెప్పేసి. కానీ ఇవ్వాల్సి వచ్చింది, అంటే వాళ్ళ బ్యాలెన్స్ అలా ఉంటుందన్నమాట బీజేపీది. సరే అదలాపోతే అదే కాకుండా అనేక సినిమాలు అయితే బాగా హల్చల్ చేశాయి. ముఖ్యంగా మనోజ్ బాజ్పాయ్ నటించిన ఆ గుల్మోహర్ అనే సినిమా అయితే కొన్ని అవార్డులు గెలుచుకుంది. సో అలాగే ఉత్తమ దర్శకుడు వచ్చేసి సూరత్ బార్జాత్య, సీనియర్ డైరెక్టర్. సో ఆయన తాను తీసిన ఒక హృదయమైన సినిమా, అమితాబ్ బచ్చన్ గారితో తీసిన ఒక హృదయమైన సినిమాకి ఆయన అవార్డు గెలుచుకున్నారు. ఆ సినిమా పేరు వచ్చేసి ఊంచాయి. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అలాగే డానీ డెంగ్జోంగ్పా, అలాగే బొమ్మన్ ఇరానీ. సో సీనియర్ నటులంతా కలిసి చేసిన ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ సినిమా. సో ఈ సినిమాకు గాను సీనియర్ డైరెక్టర్ సూరత్ బర్జాత్య గారు జాతీయ అవార్డు అయితే గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఏఆర్ రహమాన్ గారు గెలుచుకున్నారు. అట్లాగే కొన్ని ఏమేం కేటగిరీలు ఉన్నాయి, ఏమేమి ఉంటున్నాయి అనేది ఒకసారి మనం లిస్ట్ అయితే చూద్దాం. ఆ తర్వాత వీటి విశ్లేషణ ఒక లిమిటెడ్గా చేద్దాం. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేసి నీనా గుప్తా. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి పవన్ మల్హోత్రా. బెస్ట్ డెబ్యూ వచ్చేసి ఫౌజా అనే సినిమాకి పవన్ కుమార్కి అవార్డు అయితే వచ్చింది. అంటే బెస్ట్ డైరెక్టర్కి కూడా ఆ డెబ్యూ చేసిన డైరెక్టర్కి ఇస్తూ ఉంటారనమాట. సో ఆ కేటగిరీలో కూడా ఒక డైరెక్టర్కి వచ్చింది.
ఇక రీజనల్ ఫిలిమ్స్లో అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కార్తికేయ 2 కార్తికేయ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా కృష్ణుడికి సంబంధించిన ఒక మైథలాజికల్ చిన్న ఎలిమెంట్ తోటి ఆ సినిమా అంతా కూడా ఒక అడ్వెంచరస్ డ్రామాగా నడిపించాడు డైరెక్టర్ చందు మొండేటి. ఆ సినిమా హీరో నిఖిల్. సో ఆయన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ సినిమా, మంచి హిందీలో కూడా చాలా బాగా ఆడింది. సో ఆ సినిమాకి తెలుగు కేటగిరీకి ఇచ్చారు. అలాగే మరికొన్ని చూస్తే పంజాబీ సినిమాకి వచ్చేసి బాగీదీ ఢీ, అలాగే బెస్ట్ ఒడియా ఫిల్మ్ వచ్చేసి ధమన్, అలాగే మలయాళం సినిమా సౌదీ బెల్లక్క, బెస్ట్ మరాఠీ ఫిల్మ్ వచ్చేసి వాల్వి, అలాగే బెస్ట్ కన్నడ ఫిల్మ్ KGF 2, బెస్ట్ హిందీ ఫిల్మ్ వచ్చేసి గుల్మోహర్. అలాగే స్పెషల్ మెన్షన్ అంటే జూరీ అవార్డులు వచ్చేసి మరొక ఇద్దరు నటులకు వచ్చాయి. ఒకటి మనోజ్ బాజ్పాయ్కి, గుల్మోహర్ సినిమాలో లీడ్ రోల్ చేశాడు ఆయనకు వచ్చింది. అలాగే సంజయ్ సాలీల్ చౌదరి, ఈయనకు కూడా ఖాళీ ఖాన్ అనే ఒక సినిమాకి అవార్డు అయితే ఇచ్చారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ KGF సినిమాకి వచ్చింది, KGF Chapter 2కి. అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ ఆ తిరు సినిమాకి, అదే తిరుచిత్రబలం సినిమాకి ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి అయితే వచ్చింది, మనందరికి బాగా ఫేమస్ మీమ్స్లో కూడా. అట్లాగే లిరిక్స్, బెస్ట్ లిరిక్స్ వచ్చేసి ఫౌజా సినిమాకి. అట్లాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం, అలాగే AR రెహమాన్. సో AR రెహమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చింది, సాంగ్స్కి వచ్చేసి ప్రీతం. బెస్ట్ మేకప్ అపరాజితో, అలాగే బెస్ట్ కాస్ట్యూమ్స్ కచ్ ఎక్స్ప్రెస్, అట్లాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అపరాజితో, అలాగే బెస్ట్ ఎడిటింగ్ ఆట్టం అనే సినిమా బెస్ట్ ఉత్తమ చిత్రంగా కూడా ఈసారి అదే గెలుచుకుంది ఆట్టం. సో బెస్ట్ సౌండ్ డిజైన్ పొన్నియల్ సెల్వన్ పార్ట్ 2, పొన్నియల్ సెల్వన్కి తమిళనాడు నుంచి తమిళనాడు కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎన్నుకుంది కదా, సో దానికి వచ్చింది. అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే ఆట్టం సినిమాకి, అలాగే బెస్ట్ డైలాగ్స్ గుల్మోహర్, అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్నియల్ సెల్వన్ 1, అలాగే బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ సౌదీ వెళ్ళాక సినిమాకి వచ్చింది, అట్లాగే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ వచ్చేసి బ్రహ్మాస్త్ర సినిమాకి. సో ఇది ఈ సినిమా అవార్డులు. సో ఇక దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మనం చర్చిద్దాం. ముఖ్యంగా దీంట్లో గమనిస్తే ఉత్తమ చిత్రాలుగా అవార్డులు రీజనల్ స్థాయిలో వచ్చిన అవార్డుల సినిమాలు గమనించి చూసినా కూడా మనకు ఒక విషయం అర్థమవుతుంది, అది ఏంటయ్యా అంటే ఎక్కువగా కాస్త డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకే అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు అని, అలాగే కమర్షియల్ సినిమాలనే ఉత్తమ సినిమాలుగా చూపించడానికి ప్రయత్నం చేశారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కమర్షియల్ అంటే ఇక డబ్బులు వచ్చిన ప్రతి కమర్షియలే అనుకోండి, కానీ నేను చెప్పేది ఒక ఫార్ములా బేస్డ్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఎక్కువగా అవార్డుల విషయంలో ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది, లైక్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా. ఎందుకు ఈ విధంగా జరిగింది? గతంలో అయితే అంటే ఇప్పుడు ఆర్ట్ సినిమా తర్వాత ఈ కమర్షియల్ నార్మల్ ఫార్ములా సినిమా ఈ రెండు బాగా కలిసిపోయాయి, ఇప్పుడైతే వీటికి మధ్య తేడా ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఒక సినిమాటిక్ ఈస్థెటిక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అంటే నేల విడిచి సాము చేసే కథలు వేరు, అలాగే రియాలిటీకి దూరంగా లాజిక్కి దూరంగా నడిపించే కథలు వేరు. ఆ రియాలిటీ కావచ్చు లేదా క్రియేటివ్ ఎసెన్స్ అనేది ఇంకా అద్భుతంగా చూపిస్తున్న సినిమాలు వేరు. సో వీటి మధ్య తేడా ఇంకా ఉంది. ఒక సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలు కావచ్చు లేదా సామాజిక బాధ్యతని లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీని చూపిస్తూ తీసిన సినిమాలు కావచ్చు, ప్రశ్నిస్తూ తీసే సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాల విషయంలో గతంలో అయితే వీటికి అవార్డులు వచ్చాయి, ఇప్పుడు మాత్రం వీటిని పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. మీరు ప్రశ్నిస్తూ సినిమాలు తీస్తే మేము అవార్డులు ఇవ్వమమ్మా, మమ్మల్ని ప్రశ్నించొద్దు, మర్యాదగా మీరు ఇలాంటి భజన సినిమాలు తీసుకోండి అని ప్రభుత్వాలు చెప్పినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఇదే సమస్య వచ్చింది, జై భీమ్ సినిమాకి మాత్రం అవార్డు రాలేదు, మామూలు వేరే సినిమాలకు మాత్రం అవార్డులు వచ్చాయి. జై భీమ్ ఎందుకు అవార్డు గెలుచుకోలేకపోయింది అనే పెద్ద క్వశ్చన్ అయితే రైజ్ అయింది. ఆ సినిమా ఒక రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ను సూచిస్తూ చేసిన సినిమా, ఒక సమానత్వం అనే సంబంధించిన ఒక ఆర్టికల్ని ఆ సినిమా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన సినిమా, అలాగే పోలీసులు జులుం కావచ్చు, అలాగే కుల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ చెప్పిన సినిమా. కానీ దాని గురించి మాత్రం ఏ అవార్డు ప్రకటించలేదు, మిగతా కమర్షియల్ సినిమాలకు మాత్రం అవార్డులు ఇచ్చారు అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. అంటే మన తెలుగు సినిమాకి అంటే ప్రతి కేటగిరీకి ఒకటి ఇస్తున్నారు కాబట్టి సంతోషం. మన తెలుగు వాళ్ళకు వచ్చి చూస్తే మాత్రం జాతీయ స్థాయిలో అవార్డు అయితే రాలేదు, కేవలం జాతీయ స్థాయిలో ప్రాంతీయ కేటగిరీకి మాత్రం అవార్డు వచ్చింది. గతంలో జాతీయ స్థాయి అవార్డులు కూడా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. తరుణ్ భాస్కర్ అయితే తన మాటలకి పెళ్లి చూపుల సినిమాకి జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్నాడు. ఇట్లా గతంలో అయితే కొన్ని సినిమాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ స్థాయిలో గెలుచుకున్నాయి, బాహుబలి 1 పార్ట్ 1 కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మాత్రం ఎందుకనో కాస్త వెనకబడ్డట్టే ఉంది తెలుగు సినిమాలు. ఎక్కువగా కన్నడ సినిమాలకి కొంత ప్రాధాన్యత వచ్చింది, అలాగే హిందీ సినిమాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇక తమిళ సినిమాలు కూడా కొంతవరకు పర్వాలేదని చెప్పచ్చు, ఎందుకంటే ఉత్తమ నటి కేటగిరీ కావచ్చు, అలాగే సంగీత దర్శకుడు కేటగిరీ కావచ్చు AR రెహమాన్, అలాగే
తమిళ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, అలాగే సౌండ్ డిజైన్లో కూడా పొన్నియన్ సెల్వన్కి వచ్చింది, అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఆ సినిమాకే వచ్చింది కాబట్టి. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే తమిళ్ ఎక్కువ హవా నడిచింది, తెలుగు మాత్రం పెద్దగా ఏమి జాతీయ స్థాయిలో అవార్డు అయితే అందుకున్న దాఖలాలు లేవు. ఎందుకు ఈ విధంగా జరిగింది? నిజానికి చాలా కాలంగా తెలుగు సినిమాలకే ఎక్కువగా ఈ పేరు కానీ ఖ్యాతి కానీ పెరుగుతూ వస్తుంది ఆఫ్టర్ బాహుబలి, కానీ ఈసారి అవార్డుల విషయంలో మాత్రం కొద్దిగా వెనకబడ్డారనే చెప్పాలి. దీనికి గతంలో కూడా గత ఇదిలో చూసుకుంటే నాని సినిమాకి అవార్డు రావడం జరిగింది, అది కూడా ప్రాంతీయ అవార్డే అనుకోండి. ఎందుకో కొద్ది కాలంగా మన వాళ్ళు పికప్ అయ్యారు, మళ్ళీ జాతీయ స్థాయిలో తగ్గిపోతుంది మన సినిమాల పరిస్థితి. బహుశా ఆ కాన్సెప్టుల విషయంలో మన వాళ్ళు వెనకడు చేస్తున్నారా, లేకపోతే ఆ మేకింగ్ విషయంలో వెనకడు జరుగుతుందా అనేది మన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ కార్తికేయ 2 కావచ్చు, అలాగే కాంతార కావచ్చు, అలాగే కేజీఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం కమర్షియల్ టెంప్లెట్లో చెప్పిన సినిమాలు. కార్తికేయ 2 అయితే పూర్తిగా ఒక మైథలాజికల్ పాయింట్ని పెట్టేసుకొని దేవుడు చుట్టూ తిరిగిన కాన్సెప్టు, పైగా దాంట్లో నాస్తికత్వాన్ని కూడా కాస్త ఎద్దేవా చేస్తూ రాసిన సీన్లు డైలాగులు కూడా ఉన్నాయి. సో ఆ టైప్లో తీర్చిదిద్దారు ఆ సినిమాని. కాకపోతే అది కూడా అడ్వెంచరస్ మోడ్లో తీసిన సినిమా. సో మరి దాంట్లో ఉత్తమ క్వాలిటీ ఉన్న అంశం ఏంటి అనేది ఇప్పుడున్న ప్రశ్న. కాకపోతే వచ్చినందుకు సంతోషం, కానీ ఉత్తమ క్వాలిటీ ఉన్న అంశాలంటే ఒక సామాజిక బాధ్యతను సంబంధించినవి కాదా, లేకపోతే ఏవైనా ప్రజలకు సంబంధించినవి, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రశ్నిస్తూ ఉండేవి, లేకపోతే అన్యాయాలకు సంబంధించో అక్రమాలకు సంబంధించో ఇలాంటి వాటి మీద ఈస్థెటిక్స్ తోటి అద్భుతంగా తీసిన సినిమాలు లేవా అన్న ప్రశ్న అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇక కాంతార సినిమా కూడా అంతే. కాంతార కూడా సేమ్ కార్తికేయలాగానే ఒక మైథాలజీ పాయింట్ని పెట్టుకొని, అది కూడా ఫోక్లోర్. నిజానికి ఆ కథ కూడా మైథాలజీలో కన్నా కూడా ఫోక్లోర్లో ఎక్కువగా ఉంది ఆ కథ. సో దాన్ని వీళ్ళు కథగా చేసి చెప్పడం, అది కూడా కామెడీ జానర్లో యాక్షన్ జానర్లో వెళ్తుంది. సో అది అక్కడ ఉత్తమ చిత్రంగా నిలబడింది. ఇక KGF 2, అసలు KGF అనే సినిమానే ఒక క్రిమినల్ రైజింగ్ గురించి, క్రిమినల్ రైజింగ్ అయ్యి ఎలా స్మగ్లింగ్ చేసి ఎట్లా ఒక వ్యవస్థల్ని కంట్రోల్ చేశాడు, ప్రధానమంత్రి ఛాంబర్లోకి డైరెక్ట్గా గన్ను పట్టుకొని వెళ్ళిన కెపాసిటీ ఉన్న వ్యక్తి క్యారెక్టర్ డిజైన్ అది. సో ఇటువంటి సీన్లకు సంబంధించిన సినిమా ఉత్తమ సినిమా అయిందంటే, ఇక ఆ సినిమా ఏం నేర్పించింది సమాజానికి అనేది జాతీయ అవార్డు ఇచ్చిన వాళ్ళే చెప్పాలి. ఆ సినిమా ఉత్తమ కమర్షియల్ సినిమాగా చెప్పండి, లేదా బాగా ఎంటర్టైన్ చేసిన సినిమాగా చెప్పండి, తప్పులేదు. కానీ ఉత్తమ చిత్రం అంటే దానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? కేవలం సినిమాటోగ్రఫీ బాగుండటమో, లేకపోతే సెట్ ప్రాపర్టీస్ బాగుండటమో, లేదా డైలాగుల్లో పంచి ఉండటమో కాదు కదా. ఆ సినిమా లోపల ఉండే ఒక సందేశాత్మకమైన విషయం, అంటే ప్రతిదీ సందేశంతో తీయాలని కాదు నా ఉద్దేశం, ఏదైనా కథాంశం అనేది ఒక రెస్పాన్సిబిలిటీని చెప్పేలా ఉండాలి కథాంశం. అటువంటివి ఉత్తమ చిత్రాలుగా నిలబడతాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే మంచి సినిమాలకి అవార్డులు రావు అనే పరిస్థితికి ఇప్పుడు దాపురించేసి